ఏంటి ఇంత దిగజారుడుతనంగా కూడా రాజకీయాల్లో ప్రవర్తిస్తారా అని అనిపిస్తూ ఉంది. మామూలుగా పెద్దలు చెప్తారు, మనిషి అన్నాక సిగ్గు లజ్జ ఉండాలి, పార్టీ అన్నాక సిద్ధాంతం ఉండాలని. ఈ రెండూ కూడా లేకుండా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళకి సిగ్గు లజ్జ లేదు, ఏం మాట్లాడుతున్నాం ఏ ఆరోపణలు చేస్తున్నాం అనే స్పృహ లేదు, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. అప్పుడే సెక్యులరిజం అంటాడు, అప్పుడే జై శ్రీరామ్ అంటాడు, అప్పుడే బైబిల్ పట్టుకుని వాక్యాలు చదువుతాడు, అప్పుడే కొత్తగా బొట్లు పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతాడు. అలా చాలా చిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు మనిషి. గత 1.5 ఇయర్ నుంచి ఎంత చిత్రంగా బిహేవ్ చేస్తా ఉన్నాడంటే అసలు ఈయన బిహేవియర్ ఎవరికి అర్థం కావట్లే. ఈరోజు అష్టదరిద్రాలన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని వాటన్నిటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ మంత్రులకో ఎమ్మెల్యేలకో చుట్టబెట్టే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నామని ఆయన నమ్ముతున్నాడు. ఒక 3-4 రోజుల నుంచి అనుకుంటా మీడియాలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి ఒక క్రైస్తవ మతబోధకుడు. అతను రెచ్చగొట్టే విధంగా ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టారు. ఈ విషయం రిపోర్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి జైలుకి వేసింది ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రెచ్చగొట్టే రెడ్డిగా ప్రకటనలు చేయడం, ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టడం, యూట్యూబుల్లో పెట్టడం, ఇవన్నింటినీ కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసిన వెంటనే నిర్దాక్షిణ్యంగా కటకటాల వెనక్కి పంపించేసింది. ఇది అతని పైన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే ఈ మెసేజ్లు తెలిసిన వెంటనే తీసుకున్న చర్య. ఇతను ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ఇవాళ చాలా చిత్రంగా ఇవాళ ఈనాడు పత్రికలో వచ్చింది, మిగతా పత్రికల్లో కూడా రాస్తూ ఉన్నారు. కళా వెంకట్రావు గారు, చిన్నరాజప్ప గారు వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్లు ఇదేంటంటే, అతను ఇన్సిడెంట్గా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల దీంట్లో ఏదో అతనికి నాకు పరిచయాలు ఉన్నట్టుగానో లేకపోతే సంబంధాలు ఉన్నట్టుగానో ఒక చిత్రీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలా బ్రదర్ అనిల్, కన్నబాబు తదితరులతో అతనికి ఉన్న సంబంధాలు ఏంటి నిగ్గు తేల్చాలని వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా పత్రికలో చదివాం. సిగ్గు ఇంతకుముందే చెప్పినట్టు లజ్జాని వదిలేసుకుని ప్రవర్తిస్తున్న నాయకులు, ఎందుకంటే అధికారం కోల్పోయేటప్పటికీ అసలు అయోమయంలోకి అంధకారంలోకి వెళ్ళిపోయి ఒక రకమైన మానసికంగా నలిగిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ సంఘటన ఈ పోస్టింగ్లు పెట్టింది ఎప్పుడు, 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం నుంచి, అంతకుముందు నుంచి పెట్టాడు అనేది ఇప్పుడు బయటకు వస్తే వచ్చిన తెలిసిన మరుక్షణమే. బయటకు ఎలా తెలిసింది బయట ప్రపంచానికి? ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని పోలీసులు కేసులు పెట్టి జైల్లోకి వేస్తే బయటకు తెలిసింది. కానీ ఇదేదో ఈ ప్రభుత్వం అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము చెప్తున్నాం ఈ ప్రవీణ్ చక్రవర్తి గురించి అసలు మీకు తెలుసా? ఇప్పుడే వివరాలు తీసుకుంటే ఇతని మీద 6 కేసులు నమోదైనవి కాకినాడలో. ఇందులో 6 కేసుల్లో 3 కేసుల్ని ఆనాటి ప్రభుత్వం రిఫర్ చేసి తీసేసింది కేసులు, కోర్టు కూడా వెళ్ళకుండా. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 2 కేసుల్లో హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. 1 కేసులో అతను ఏదో స్క్వాష్ ఏదో అయ్యిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? 2015, 2016. అంటే గవర్నమెంట్ ఎవరిది? ఆనాడు చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నట్టుగా ఫోజులు ఇస్తూ గవర్నమెంట్ నడిపిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంది, చంద్రబాబు నాయుడు గారిది. పైగా చిత్రం ఏంటంటే ఇవాళ కన్నబాబుకి ఏం సంబంధమో చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధమో చెప్పండి అని మా ముఖ్యమంత్రి గారి గురించి, నా గురించి మాట్లాడుతున్న చినరాజప్ప అదే జిల్లాలో హోంమంత్రి, మా పక్క నియోజకవర్గం. ఆ రోజుల్లో ఒక దళిత యువతి రోడ్డెక్కి, అయ్యా నన్ను ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే అతను పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడు, అతను హోటల్లో తీసుకెళ్ళి నన్ను పూర్తిగా వశపరుచుకున్నాడు, ఆ తర్వాత ముఖం చాటేశాడు అని చెప్పి ధర్నాలు చేస్తేనే కానీ అతని మీద కేసు నమోదు చేయని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.